ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబ్లెక్స్ ఇంటెలిజెంట్ సోప్ సుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు సుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 అసలు వరకు ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు శ్రావణ మంగళవారం, మంగళగౌరీ వ్రతం స్త్రీలకు చాలా సౌభాగ్యాన్ని కలిగిస్తుంది. మరి 12 రాసుల వారు స్త్రీలు ఈరోజు మంగళగౌరిని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు అమ్మవారికి నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా ఈరోజు 12 రాసుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. అలాగే మంత్రఫలం శీర్షికలో ఈరోజు 12 రాసుల వారు ఏ మంత్రాన్ని పఠించడం ద్వారా ప్రశాంత పరిస్థితులు ఏర్పడతాయో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మధనామ సంవత్సరం, శ్రావణ మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ శుద్ధ చవితి పునః ప్రయత్నాలకి పనికి వస్తుంది. అలాగే వారం జయవారం లేదా మంగళవారం. శ్రావణ మాసంలో మంగళవారానికి చాలా ప్రాధాన్యత ఉంది. మంగళుడు అంటే శుభకరుడు, ముఖ్యంగా స్త్రీల యొక్క సౌభాగ్యానికి కుజుడు యొక్క స్థానం స్త్రీ జాతకంలో చాలా ప్రధానమైనటువంటి పాత్రని పోషిస్తుంది. అఖండ ఐశ్వర్యాల్లో సౌభాగ్యం చాలా గొప్పది కాబట్టి ఈరోజు చేపట్టేటువంటి మంగళగౌరీ వ్రతం స్త్రీలకి అఖండమైనటువంటి సౌభాగ్యాన్ని కలిగిస్తుంది, శాంతి సౌఖ్యాలను కూడా పెంపొందింపచేస్తుంది. ఈరోజు నక్షత్రం ఉత్తరా నక్షత్రం. ఈ ఉత్తరా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి ఏ పదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. అలాగే ఈ తర్వాత వచ్చేటువంటి నక్షత్రం హస్త నక్షత్రం. ఈ హస్త నక్షత్రంలో మూడో పదంలో పుట్టినట్టయితే సామాన్య దోషం కాబట్టి శాంతి తప్పనిసరి. ఈ హస్త నక్షత్రంలో పుట్టేటువంటి వారికి చంద్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం చంద్రుడి యొక్క స్థితి, కన్యాక్షేత్ర స్థితి, రాహు యొక్క యుతి ఉంది కాబట్టి ఇది ఆందోళనకర పరిస్థితులను కలిగిస్తుంది. ఈ దోష నివృత్తి కోసం దుర్గా సప్తశతి బాగా సహకరిస్తుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. అధికారంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలను కూడా సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఫలిస్తే ప్రశాంత వాతావరణం ఉద్యోగరీత్యా కొనసాగుతుంది. గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. ఈ రోజు మేదృశ సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా మేషరాశి వారు మంగళగౌరీ దేవిని మల్లెపూలతో పూజించి నానబెట్టినటువంటి శనగలు అమ్మవారికి నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆనందకర పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేతికందుతాయి. రాజకీయ వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత వెన్నంటి ఉంటాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాన్ని ఆలస్యంగానైనా పొందగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకు దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా వృషభ రాశి వారు మంగళగౌరీ దేవిని చాముందులతో పూజించి పానకం వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా సౌభాగ్యాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాశి విషయాల్లో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. రాజకీయ లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. అవమానకర సంఘటనలు వ్యాపారరీత్యా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. విదేశీ ప్రయాణాల విషయంలో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. గృహ విషయాల్లో గౌరవ మర్యాదలు నినిమడింపు చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. విద్యాబలం చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా మిథున రాశి వారు మంగళగౌరీ దేవిని గులాబీలతో పూజించి పూర్ణం బూరెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ధైర్యం పెరుగుతుంది. స్థిరాస్తి విక్రయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార దక్షత పెరుగుతుంది. ఆర్థిక బలం చేకూరుతుంది. రాజకీయ అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ గృహరీత్యా కొనసాగించగలుగుతారు. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా కర్కాటక రాశి వారు మంగళగౌరీ దేవిని
పారిజాతాలతో పూజించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. విదేశీ ప్రయాణాలు ఈ రోజు మీకు లాభిస్తాయి, ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. ఆచితూచి తీసుకునేటువంటి నిర్ణయాలు మాత్రమే వ్యాపార రీత్యా ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. వృత్తిలో అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాన్ని చవి చూస్తారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఉన్నప్పటికీ అనుకూలంగా లేనటువంటి పరిస్థితులు ఆందోళన కలిగిస్తాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి, సాహస నిర్ణయాలు పనికిరావు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా సింహరాశి వారు మంగళగౌరీ దేవిని గన్నేరు పూలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆపదలు దూరమవుతాయి. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారరీత్యా కొనసాగించగలుగుతారు. విదేశీ సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ఉద్యోగ వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. దూకుడుతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా కొన్ని సమస్యలు వెలుగులోకి వస్తాయి, కాబట్టి జాగ్రత్త వహించాలి. గృహ సంబంధిత విషయాల్లో అనుకూలం. పెట్టుబడుల విషయంలో ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. వ్యాపార విస్తరణ వంటివి బాగా ప్రాణిస్తాయి. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా కన్యారాశి వారు మంగళగౌరీ దేవిని మందారాలతో పూజించి పులిహోర్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా విశేషమైనటువంటి ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. స్థిరాస్తి కొనుగోలు ఈ రోజు మీకు లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ వ్యవహారాల్లో ప్రశాంత పరిస్థితులు వెన్నంటి ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. నూతన ఒప్పందాల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. ప్రాధాన్యతను పెంచుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ప్రతిభకు ప్రాధాన్యతను ఇచ్చేటువంటి అంశాలు, తద్వారా విజయాలు చేతికందుతాయి. వృత్తిలో అభివృద్ధి కొనసాగుతుంది. విదేశీ సంబంధిత విద్యా కార్యక్రమాలు లాభిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా తులారాశి వారు మంగళగౌరీ దేవిని మల్లెలతో పూజించి నానబెట్టినటువంటి శనగల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా విలువైనటువంటి వస్తువుల ద్వారా ఆనందకర పరిస్థితులు ఏర్పడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఉద్యోగపరంగా ఆశల్ని చిగురింపచేస్తాయి. నూతన కార్యక్రమాలు వ్యాపారపరంగా కూడా ప్రారంభించగలుగుతారు. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. శ్రమ అధికంగా ఉంటుంది, అయినప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. నూతన కార్యక్రమాలను వ్యాపారపరంగా కొనసాగించగలుగుతారు. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు వృత్తిలో ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు క్రమక్రమంగా దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు మంగళగౌరీ దేవిని నందివర్ధనాలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆపదలు దూరమవుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు, ప్రయాణాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. పితృ సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాలు చిరు సమస్యలు కొనసాగుతాయి. వ్యాపార ప్రతిబంధకాలను మెల్లమెల్లగా తొలగించుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. శుభవార్తలు వింటారు. నూతన కార్యక్రమాలను వ్యాపారపరంగా ప్రారంభించగలుగుతారు. నష్టాలని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా ధనుస్సు రాశి వారు మంగళగౌరీ దేవిని కనకాంబరాలతో పూజించి పూర్ణం బూరెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా
అదృశ్య సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక అనుకూల మార్పులు వ్యాపార పరంగా కొనసాగుతాయి. రాజకీయ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా చిరు సమస్యలు కొనసాగుతాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెంపొందింప చేసుకోగలుగుతారు. స్త్రీలు శుభవార్తలు వింటారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార పరంగా కొనసాగుతుంది. నూతన అంశాలు వ్యాపార పరంగా ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రణాళికల్ని అమలు చేయగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం. ఈ రోజు మీ అదృశ్య సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా మకర రాశి వారు మంగళ గౌరీ దేవిని పసుపు కుంకుమలతో పూజించి గారెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు మటుమాయమవుతాయి. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. రాజకీయ వ్యవహారాల్లో నెగ్గుకురాగలుగుతారు. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలు గృహంలో ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపారపరమైనటువంటి ఒప్పందాలు కలిసి వస్తాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. కళారంగం వారికి ఆశించినటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక బలం చేకూరుతుంది. ఈ రోజు మీ అదృశ్య సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా కుంభరాశి వారు మంగళ గౌరీ దేవిని మందారాలతో పూజించి చక్కెర పొంగల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ పరిణామాల్ని ఆహ్వానించగలుగుతారు. కోర్టు సంబంధ వ్యవహారాలు ప్రక్రియలు సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే విద్యాబలం చేకూరుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం లభిస్తుంది. శత్రు భీతి పోతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. వ్యాపార దక్షత పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు విద్యాపరంగా పొందగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ఆర్థిక సహాయ సహకారాలు పొందగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృశ్య సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా మీనరాశి వారు మంగళ గౌరీ దేవిని గులాబీలతో పూజించి అరిసెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో మంచి మార్పులు చేకూరుతాయి. సౌభాగ్య రక్షణ ఏర్పడుతుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. స్థిరాస్తి విషయాల్లో చిరాకులు దూరం చేసుకోవటానికి సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించడానికి ఈ రోజు 12 రాశుల వారు ఓం ఆంజనేయాయ నమః అనేటువంటి మంత్రాన్ని మనస్ఫూర్తిగా మనసారా స్మరించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు విజయాలు దగ్గరవుతాయి. దేవేంద్రుడు ఐశ్వర్యాన్ని కోల్పోయాడు. కోల్పోయిన తరువాత తాను పడినటువంటి కష్టాలకి తానే పశ్చాత్తాపాన్ని పొంది తిరిగి మళ్ళీ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందడానికి కావలసినటువంటి విధానాన్ని తెలుసుకోవడానికి చతుర్ముఖ బ్రహ్మగారిని ఆశ్రయించాడు. ఆయన సృష్టికర్త. మీరు ఎప్పుడైనా పౌరాణిక వాంగ్మయం చూస్తే మీకు ఒక విషయం కనపడుతుంది. ఏదైనా సమస్య ఏర్పడితే మొట్టమొదట అందరూ కూడా బ్రహ్మగారి దగ్గరికి వెళతారు. ఆయన ఒక మార్గాన్ని చూపిస్తాడు. ఇదిగో మీరు ఇలా వెళ్ళండి అని చెప్తూ ఉంటాడు. సృష్టికర్త అంటే ఈ లోకములను సృజించినటువంటి వాడు. అలాగే మన ఇంటికి కూడా ఓ పెద్ద ఉంటారు. ఒక సమస్య ఏర్పడినప్పుడు ఆ ఇంటి పెద్దని ఆశ్రయించి వారు ఇచ్చినటువంటి మార్గదర్శనంలో మనం ప్రవర్తించగలగాలి. అది గుణములను కలిగి ఉండుట అంటే వారి మాట మీద ఒక విశ్వాసం, వారి మాట మీద ఒక గౌరవాన్ని ఉంచడం, వారికి పెద్దరికాన్ని ఇవ్వడం. అంతేకాని వయస్సుని దృష్టిలో పెట్టుకుని కేవలం ఏదో యాంత్రికంగా ఒక నమస్కారం చేసి వారి మాట తిరస్కరించడం కాదు, వారు అనుభవంతో చెప్పినటువంటి మాటకి ఒక ప్రాధాన్యత ఇచ్చి పరిశీలించగలిగినటువంటి అధ్యవసాయంతో కూడుకున్నటువంటి బుద్ధిని కలిగి ఉండేటటువంటి స్థితికి వినయము అని పేరు. అటువంటి స్థితిని పొందాలి. అందుకే బ్రహ్మగారిని వెళ్ళి అడుగుతారు. బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించమన్నారు. వాళ్ళందరూ శ్రీ మహావిష్ణువుని స్తోత్రం చేశారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే అనేక సందర్భాలలో అసలు శ్రీ మహావిష్ణువు దర్శనమివ్వరు, ఆయన వాక్కు వినపడుతుందంతే.
ఈ సందర్భంలో ఆయన ఒక మాట చెప్పారు. పోగొట్టుకున్నటువంటి లక్ష్మిని తిరిగి పొందాలి అంటే క్షీరసాగర మథనం చెయ్యాలి. ఆ క్షీరసాగర మథనం చెయ్యాలి అంటే దానికి కొన్ని సంభారములు కావాలి. ఆ పాల సముద్రంలోకి పట్టుకెళ్ళి అనేకమైనటువంటి లతలు, ఓషధులు మొదలైనటువంటి వాటిని నింపాలి. తర్వాత మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకోవాలి. వాసుకుని తీసుకొచ్చి తాడుగా చుట్టాలి. ఈ ప్రక్రియలో నేను మీకు సహాయపడతాను. ఈశ్వరుడి యొక్క సహాయం లేకుండా అసలు ఏ కార్యము నెరవేరదు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి విషయం. లక్ష్మీకటాక్షం కావాలి అని కోరుకునేటటువంటి వ్యక్తి కేవలము తన యొక్క సమర్థత చేత తాను ఒక కార్యాన్ని చాలా కష్టపడి నిర్వహిస్తే ఫలితం వచ్చేస్తుంది అనేటటువంటి మాటకి సనాతన ధర్మంలో ప్రామాణికత లేదు. అందుకే సుందరకాండలో సీతమ్మ కూడా ఒక మాట చెప్తుంది, కచ్చిదాశాస్తి దేవానాం ప్రసాదం పార్థివాత్మజ కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అంటుంది. పురుషకారమునకు దైవము యొక్క సహాయము తోడు కావాలి. నేను నా వంతు ప్రయత్నం నేను చెయ్యాలి. కానీ ప్రయత్నం చేసేటప్పుడు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోవాలి, 99 పాళ్ళ నా ప్రయత్నానికి ఒక్క పాళ్ళు భగవంతుని యొక్క అనుగ్రహం కలిసి రాకపోతే ఆ కార్యము నెరవేరదు. అందుకే భగవద్భక్తి అనేటటువంటి మాటకి అంత విశేష ప్రాధాన్యత ఉంటుంది. ఈశ్వరుడు ఉన్నాడు అని నమ్మి ఆయన మీద భారం ఉంచి కార్యక్రమాన్ని నెరవేర్చడానికి కావలసినటువంటి సమర్థతని నాకు ఇవ్వడంతో పాటుగా అది ఫలవంతమయ్యేటట్టుగా చెయ్యగలిగిన శక్తి నీ చేతులలో ఉంది అని నమ్మి ఈశ్వరుడికి నమస్కరించడం పరిపూర్ణమైనటువంటి భక్తి. అందుకే మీకు నేను తోడుగా ఉంటాను అన్నారు శ్రీ మహావిష్ణువు. అందుకే క్షీరసాగర మథనంలో ఎప్పుడెప్పుడు వైక్లభ్యములు ఏర్పడతాయో అప్పుడప్పుడు ఆయన వచ్చి ఆదుకుంటారు. ఒకప్పుడు ఆ మందర పర్వతం పాల సముద్రంలోకి దిగిపోతోంది. ఆదికూర్మమై వచ్చి నిలబడ్డారు. తీరా అమృతోత్పాదనమైన తరువాత అమృతాన్ని రాక్షసులు పొందబోయారు. మోహిని స్వరూపంలో వచ్చి దేవతలకు అందేటట్టు చేశారు. మనం ఈశ్వరుణ్ణి నమ్మి ప్రయత్నాన్ని ప్రారంభం చేస్తే ఆ ప్రయత్నంలో మన చేయి దాటి జరిగేటటువంటి పరిణామాలని ఈశ్వరుడు దిద్దుతాడు, దిద్ది దాన్ని ఫలవంతం చేస్తాడు. అందుకే వారు ఆ స్వామి చెప్పినటువంటి మాట యందు పరిపూర్ణమైన విశ్వాసంతో క్షీరసాగర మథనాన్ని ప్రారంభం చేశారు. అప్పాలవెల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరుగన్ చెప్పెడిదేమున్నది అజుని చెవులు చిందరగునియన్ అన్నారు. ఆ మందర పర్వతాన్ని పాల సముద్రంలోకి దించి వాసుకుని చుట్టి ఆ క్షీరసాగర మథనం చేస్తుంటే వచ్చినటువంటి చప్పుట్ట ఎంత భయంకరంగా ఉందంటే ఆఖరికి సమాధిస్థితిలో ఉండి సృష్టి చేసేటటువంటి చతుర్ముఖ బ్రహ్మగారి చెవులు కూడా గింగురుమన్నాయిట. ఆ పాలవెల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరిగిన చప్పుడు నిండిన జాండము చెప్పిడిదే మజుని చెవులు చిందరగునియన్. బ్రహ్మాండమంతా కూడా చర్చస్ చర్చస్ అనేటటువంటి చప్పుళ్లతో నిండిపోయింది. మొట్టమొదట హాలాహలం వచ్చింది. ఆ హాలాహలాన్ని పరమేశ్వరుడు పుచ్చుకున్నాడు. హాలాహలం తర్వాత ఒక్కొక్కటొక్కొక్కటి దివ్యమైనటువంటి వస్తువులు ఉత్పాదనమయ్యాయి. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కరు పంచుకున్నారు. అలా ఆ క్షీరసాగర మథనం జరుగుతుండగా అకస్మాత్తుగా అందులోంచి లక్ష్మీదేవి ఆవిర్భవించింది. ఆ ఆవిర్భవించేటటువంటి స్థితిలో ఆ తల్లి లోకములనన్నిటినీ కూడా అనుగ్రహించడం కోసం వచ్చినటువంటి తల్లి కదూ. అందుకని అసలు ఆవిడ క్షీరసాగరంలోంచి పైకి పద్మంలోంచి ఆవిర్భవిస్తుంటే ఆవిడ పైకి వస్తున్నప్పుడే తల దగ్గర నుంచి కదూ కనపడుతుంది. పాల సముద్రంలోంచి పైకి వస్తోంది అంటే మనకి లలితాదేవి యొక్క ఆవిర్భావ సమయంలో ఎలా అయితే తల దగ్గర నుంచి పాదాల వరకు చెప్తారో అలాగే లక్ష్మీదేవి కూడా పాల సముద్రంలోంచి పైకి తేలినప్పుడు తల దగ్గర నుంచి ఆ పద్మములో కూర్చున్నటువంటి తల్లి యొక్క పాదముల వరకు దర్శనం. అందులో అసలు ఆవిడ పైకి వస్తుంటేనే ఎంత వైభవంగా తల్లి పైకొచ్చింది అంటే తొలకారు మెరుగుకైవడి ఆ
తొలకరి ప్రారంభమయ్యేటటువంటి సమయంలో ఆకాశంలో వచ్చేటటువంటి మెరుపు సౌదామిని అంటాం. ఆ సౌదామిని, ఆ మెరుపు మొట్టమొదట వస్తుంది, కంటిని ఆకర్షిస్తుంది. మెరుపుకుండేటటువంటి లక్షణం ఏమిటి అంటే అది ఎక్కడ ఉండనివ్వండి, తళుక్కుమని మెరిస్తే కంటికి ఆ మెరుపు తగిలి ఒక్కసారి అందరూ దాని వంక చూస్తారు. లక్ష్మీదేవి వంక చూడడం కూడా అలాగే ఉంటుంది. లోకమంతా ఆమె కటాక్షం కోసం చూస్తారు. అందుకే తొలకారు మెరుగుకైవడి తలతలమని మేమి మెరయ్య ధగధగమనుచున్. ఆ తల్లి చూపుల కలుములనీనుచు, అలాగే చెలువంబులు మొదట పుట్ట మొదట టెంకి సిరి పుట్టెన్రుపా అంటారు పోతనగారు భాగవతంలో క్షీరసాగర మథనఘట్టాన్ని వర్ణిస్తూ. తలతలమని మేని మెరయ్య ధగధగమనుచున్ అంతా కూడా కాంతులే చెప్తారు. దీంట్లో మీరు బాగా గమనించవలసిన విషయం ఏమిటంటే లక్ష్మీదేవి యొక్క వైభవాన్ని ఎక్కడ చెప్పినా సరే మెరుపుతీగతో చెప్తారు. ఎందుకని మెరుపుతీగతో చెప్తారు అంటే అన్నిటిలోకి తొందరగా కంటిని ఆకర్షించేది ఏది అంటే మెరుపు. చీకటిగా ఉందనుకోండి, చీకట్లో సౌదామిని విద్యుల్లత ఒక మెరుపు మెరిసిందనుకోండి మబ్బు మీద, ఆ మెరుపు మెరవగానే ఎటువైపు నుంచి ఆ మెరుపు మెరిసిందో అటువైపుకి కాంతి, ఆ కాంతి కంటిని లాగుతుంది. ఆవిడ కూడా ఒక మెరుపు తీగలా ఉంటుంది. ఆ మెరుపు తీగ ఒక్కసారి అలా తటిల్లత వెలిగిందనుకోండి, లోకమంతా కూడా వెలుగులో కనపడుతుంది. లక్ష్మీదేవి లోకముల వంక చూసేటటువంటి స్థితి అలా ఉంటుంది. ఆవిడ కన్ను విప్పి ఒక్కసారి చూసిందనుకోండి, ఆ చూపుల చేత లోకములన్నీ బ్రతుకుతాయి, చైతన్యాన్ని నింపుకుంటాయి. అంతటి గొప్ప స్థితిలో చూపిస్తుంది. అందుకే పోతనగారు ఆ చిన్న పద్యం అంతా కూడా మెరుపులతోటే తీసుకెళ్లారు. తొలకారు మెరుగుక ఈవడి తలతలమని మేను మెరయ ధగధగమనుచున్. ఆవిడ శరీరం అంతా కూడా తళుక్కు తళుక్కుని మెరిసిపోతోంది, ధగధగమంటోంది. రెండు కాంతికి సంబంధించినటువంటి విశేషాలే. ఇప్పుడు మీరు ఒక్కటి గమనించాలి, అంత కాంతివంతంగా ఆవిడ కనపడుతుంటే అసలు అంగప్రత్యంగ బలవంక చూసే అవకాశం ఉండదు, కన్ను ఆకర్షింపబడుతుంది. అది లక్ష్మి అని పిలవబడడానికి కారణం అది. ఆవిడ లోకములనన్నిటినీ చూస్తుంది, అందరూ ఆవిడ వంక చూస్తారు. ఆవిడ చూపుల కోసం సమస్త జగత్ తహతహలాడుతుంది. ఆవిడ క్రీగంటి చూపు పడితే చాలని. అందుకే లలితాదేవి ఆవిర్భావంలో చెప్పినట్టుగా తల నుంచి పాదముల వరకు వర్ణించారు, మొత్తం ఒక కాంతి పుంజం కింద చెప్పారంతే. అందుకే తలతలమని మేను మెరయ ధగధగమనుచున్. కలుముల నీనటి చూపుల, ఆ చూపులకున్నటువంటి వైభవం అది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము అన్న మాటకు అర్థం ఏమిటంటే కేవలం ఆవిడ ఒక్క చూపు చూస్తుంది ప్రసన్నంగా. ఆవిడ చూపు ఎక్కడ పడుతుందో అక్కడ పడిన ఉత్తర క్షణంలో ఇక అలా ఇలా ఉండదు ఇక ఐశ్వర్యం. అది ఉత్సాహం కానివ్వండి, సంతోషం కానివ్వండి, పూనిక కానివ్వండి, అక్కడ ఉండేటటువంటి సంపద కానివ్వండి, అవన్నీ కూడా అంత పుష్కలత్వాన్ని పొందుతాయి, అంత సంతోషంగా ఉంటుంది. అందుకే ఆవిడ చూపులలోంచే అంతటి అనుగ్రహ ప్రసరణం చేసింది. అందుకే ఐశ్వర్యం ఎక్కడి నుంచి ఇస్తుంది అంటే ఆమె యొక్క చేతిలోంచి ఇస్తుంది అని చెప్పడం సాధ్యం కాదు. అందుకే లక్ష్మీ కటాక్షము అంటూ ఉంటారు. ఆవిడ చూపు పడితే చాలు, ఒక్కసారి అలా ప్రసన్నంగా చూసిందా ఇక అక్కడ ఎంత ఐశ్వర్యం ఏర్పడుతుంది అనేటటువంటి దాని గురించి చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అయితే మీరు ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి, నేను ఐశ్వర్యము 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 అన్న మాట వాడుతున్నప్పుడు కేవలము నేను సంపద గురించి మాట్లాడుతున్నాను అని మీరు అనుకోకూడదు. కేవలం ధనం ఒక్కదాని గురించి నేను మాట్లాడటం లేదు, శ్రీ సూక్తం అలా మాట్లాడలేదు. కేవలం డబ్బొక్కటే లక్ష్మీదేవి ఇస్తుంది అని నిర్ధారణ చేయకూడదు. లక్ష్మి అంటే జీవితాన్ని పండించగలిగినటువంటి శక్తి. ఆవిడ ఇది ఇస్తుంది ఇది ఇవ్వదు అని ఉండదు, ఆవిడ దేన్నైనా ఇవ్వగలదు. అందుకే కలుముల నీనెడి చూపుల, ఆమె చూపుల చేత సమస్తమైన ఐశ్వర్యాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లి అయి ఆవిడ చెలువంబుల మొదటి టెంకి సిరి పుట్టే నృపా. ఆమె ఈ లోకానికంతటికీ కూడా
అద్భుతమైనటువంటి సౌందర్య రాశి లోకమాత మొట్టమొదట సృజింపబడింది అన్నారు. అంటే మళ్ళీ క్షీరసముద్రంలోంచి ఆమె తల్లి క్షీరసాగరానికి కుమార్తెగా ఉద్భవించింది. ఇది ఆమె యొక్క అవతార స్వీకారమునందుండేటటువంటి తత్వం. ఇప్పుడు ఆవిడ క్షీరసాగరంలోంచి వచ్చింది, పాలసముద్రానికి కూతురు. పాలసముద్రానికి ఆవిడ కూతురు కాబట్టి ఇంతకుముందు ఆవిడ లేనిది, ఇప్పుడే వచ్చింది అని చెప్పడం కుదురుతుందా? కుదరదు. ఆమె ఇంతకుముందు కూడా ఉంది, ఇంతకుముందు ఉన్నది, అప్పుడూ ఉన్నది, ఎప్పుడూ ఉంటుంది. కానీ ఇందులో ఒక పెద్ద రహస్యం మాత్రం ఉంటుంది. ఆమె ఇలా చాలామందికి కుమార్తెగా వస్తుంది. ఒకప్పుడు క్షీరసాగరానికి కుమార్తెగా వచ్చింది, ఒకప్పుడు భృగువుకి కుమార్తెగా వచ్చింది, ఒకప్పుడు జనక మహారాజు గారికి కుమార్తెగా వచ్చింది, ఒకప్పుడు ఆకాశరాజుకి కుమార్తెగా వచ్చింది. అసలు యథార్థంగా చెప్పాలంటే ఎవరి ఇంట ఆడపిల్ల పుట్టినా లక్ష్మీయే వస్తోంది అని గుర్తు. ఎందుకో తెలుసా? ఆడపిల్ల వస్తోంది అంటే చాలామంది ఆడది ఆడపిల్ల అన్న మాట వాడితే ఏదో తక్కువ అనుకుంటారు. కాదు, తెలుగు భాషలో ఆడపిల్ల ఆడది అన్న మాటకు అర్థం ఏమిటంటే శ్రీ మహాలక్ష్మి అని అర్థం. ఆడపిల్ల, ఆడ అంటే అక్కడ అని అర్థం. అక్కడి పిల్ల, అక్కడి పిల్ల ఇక్కడ పుట్టింది. ఇక్కడ ఎందుకు పుట్టింది అంటే ఇక్కడ పుట్టి నన్ను ధన్యుణ్ణి చేసింది. ఎవరా పిల్ల? పేరు నేను పెట్టాను తర్వాత, ఆమె లక్ష్మి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఈటీవీ ప్రేక్షకులు నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభ నక్షత్రం అంశానికి స్వాగతం. ఆషాఢ శుద్ధ చవితి మంగళవారం సుబ్రహ్మణ్య ఆరాధన, అలాగే మహాగణపతి ఆరాధన. చవితి మంగళవారం ఎక్కడ కలిస్తే అక్కడ సుబ్రహ్మణ్య సహిత మహాగణపతి ఆరాధన చేస్తే ఎంతో విశేషాన్ని, ఎంతో దైవబలాన్ని మనం పొందవచ్చు. గ్రహదోషాలు ఉన్నప్పుడు అడుగడుగున విఘ్నాలు ఎదురవుతూ ఉంటాయి. విఘ్న నివారణ జరగాలంటే విఘ్నేశ్వర ఆరాధన జరగాలి. కోపము, ఆవేశము, అస్పష్టమైన నిర్ణయాలు, భయము, మానసికంగా ఉద్వేగము, ఒత్తిడి, ఇవన్నీ కుజగ్రహం ద్వారా వస్తాయి. కాబట్టి వాళ్ళ మంగళవారము, శ్రావణ మాసము, చవితి, కుజ ఆరాధన, మహాగణపతి ఆరాధన చేయటం చాలా మంచిది. సంతాన సిద్ధి కోసమే, సంతాన వృద్ధి కోసమే, కుటుంబంలో పిల్లలు పైకి రావటానికి, పిల్లలు మంచి విద్యాబుద్ధులతో ముందుకు వెళ్ళాలంటే బుద్ధిని ప్రసాదించే బుద్ధిదైవం మహాగణపతి కాబట్టి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవద నంధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ఈ నామాన్ని చదువుకుంటూ ఈ శ్లోకాన్ని పారాయణం చేసి మహాగణపతి దగ్గర దీపారాధన చేసిన, గరికతో పూజ చేసిన, బెల్లం ముక్క మహాగణపతికి నైవేద్యం చేసిన చాలా మంచిది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి నామం సుబ్రహ్మణ్యం, సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం అనే నామాన్ని 3 సార్లు అనుకున్న, ఓం శ్రీ శరవణ భవాయ నమః అనే నామాన్ని ఉచ్చరించిన, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నమః అని అనుకున్న, ఈ చవితి అనేది నాగుల చవితికి కూడా సంకేతంగా ఉంటుంది కాబట్టి చవితి మంగళవారం శ్రావణ మాసము నాగదోష పరిహారాన్ని కలిగిస్తుంది. రేపటి శుభ నక్షత్ర విశేషాలను పరిశీలన చేసినట్లయితే బుధవారము శ్రావణ శుద్ధ పంచమి, నాగపంచమి అని, గరుడ పంచమి అని అనేక రకాలుగా ఈరోజు కీర్తించబడుతుంది. అమృతాన్ని రక్షించినటువంటి రోజు, అమృతాన్ని జాగ్రత్త చేసినటువంటి రోజు, గరుత్మంతుడు అమృత భాండం తీసుకొచ్చి నాగులకు అమృతాన్ని పంచిన రోజు, మళ్ళీ తిరిగి ఇంద్రుడికి అప్పచెప్పినటువంటి రోజు గరుడ పంచమిగా, నాగపంచమి నాగదోష నివారణార్థమే రేపటి రోజున ఎవరైనా సరే పూజ చేసినట్టయితే మంచి జరుగుతుంది. నాగదేవతలకి అమృత స్వీకారం జరిగినటువంటి రోజు కాబట్టి అమృతాన్ని పానం చేసినటువంటి సందర్భం కనుక నాగపంచమి శుభ సమయము. సంతానార్థులు, సంతాన దోషం ఉన్నవాళ్ళు, సంతానపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు, పూర్వజన్మలో ఏదో చిన్న పాపం చేస్తే ఆ దోషం ఈ కాలంలో, ఈ జన్మలో సంతాన రూపంలో బాధిస్తుంది. పిల్లల మాట వినకపోవటం, పిల్లలు సరిగ్గా ఎదగకపోవటం, పిల్లలకి ఉద్యోగాలు రాకపోవటం,
విద్యలో అభివృద్ధిని సాధించకపోవటం, ఇలాంటి దోషములన్నీ పుణ్యం కొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డలు అంటారు. పశుపత్ని సుతాలయ, పూర్వ జన్మకృతం పశుపత్ని సుతాలయ. కాబట్టి ఈ పూర్వ సంబంధమైనంతా కూడా నాగదోష రూపంలో ఉంటుంది. కాబట్టి శ్రావణ పంచమి బుధవారం నాడు రేపటి రోజున నాగదోష నివారణార్థమే నాగేంద్ర స్మరణ, నాగేంద్ర పూజ, నాగ ఆరాధన, సుబ్రహ్మణ్య ధ్యానం ఎంతగానో సహకరిస్తుంది. పరిపూర్ణమైనటువంటి సంతాన శక్తిని, సంతాన అనుకూలతని ప్రసాదిస్తుంది. సంతానం పైకి రావటం, గొప్పవాళ్ళు అవటం అనేది కనపడుతుంది. పేరులో పెన్నిధి అంశానికి స్వాగతం. శేషోదాది దుషంఛాద దుషంఛాద ఉత్తరాభాద్ర. ఈ దుకార ధుకారములు ఉత్తరాభాద్ర నక్షత్రం మొదటి పాదాన్ని సూచిస్తున్నాయి. దుష్యంత మహారాజు గారు ఉన్నారు మనకి. అలాగే ఒత్తు ధూ తీసుకుంటే ధూర్జటి శివనామాల్లో గొప్ప నామం అది. ఈ దుకారము ఉత్తరాభాద్ర మొదటి పాదాన్ని సూచిస్తోంది. చాలా తక్కువ నామాలు ఉంటాయి. ఈశ్వరుడు అధిష్టాన దైవంగా ఉన్నారు. అహిర్బుద్ధ్నయ ప్రథమాన ఏతి శ్రేష్ఠో దేవానాముత మానుషాణం. అహిర్బుద్ధ్ని అనేటటువంటి దైవం ఈ ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిష్టాన దైవం. ఉత్తరాభాద్ర నక్షత్రము శని ఆధీనంలో శని దశలో ఉన్నటువంటి నక్షత్రం. ఆయుర్దాయాన్ని ప్రసాదించే నక్షత్రం. రాజయోగాన్ని, ధర్మసిద్ధిని కలిగి ఉన్నటువంటి నామం. ఎవరి పేరులో మొదటి అక్షరస్థానంలో దుకార ధుకారములుంటాయో వాళ్లకి ఈశ్వర కటాక్షం ఉంటుంది, పరమేశ్వరుడి యొక్క కృప ఉంటుంది. ఎక్కువ నామాలు పరమేశ్వర సంకేతంగా భాసిల్లుతున్నాయి. అదృష్టవారం సోమవారం, అదృష్ట దైవం శివుడు, అహిర్బుద్ధిని అనే పేరుతో పరిపాలించబడుతున్నటువంటి నటరాజస్వామిని ఆరాధిస్తే చాలా మేలు జరుగుతుంది. గౌరవప్రదమైనటువంటి శుభప్రదమైన ఉద్యోగ యోగం ఉంటుంది. కీర్తి ప్రతిష్టల లోకంలో అనుకూలంగా ఉంటాయి. కుటుంబ అభివృద్ధి, అలాగే కుటుంబ జీవనము, ధార్మిక చింతన, భారతీయత ఆచార సాంప్రదాయాలు కలిగిన వాళ్ళే, స్వధర్మానుష్ఠానంతో స్వాంతన కలిగినటువంటి భావజాలం కలిగి ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగిస్తారు. రేపటి పేరులో పెన్నిధి అంశంలో షకారంతో ప్రారంభమయ్యే వారి అదృష్ట భాగ్యసిద్ధి ఏ విధంగా ఉందో పరిశీలించేద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శ్రావణం శుభప్రదం అనే శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే మొదటి మంగళవారం నాడు గౌరీదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి, కార్యసిద్ధికి ఎటువంటి విధి విధానాలను పాటించాలో పరిశీలిద్దాం. శ్రావణ మాసంలో వచ్చే మొదటి మంగళవారం నాడు శ్రీకృష్ణుడు ద్రౌపదికి, నారదుడు సావిత్రికి ఉపదేశించినటువంటి మంగళ గౌరీ వ్రతాన్ని గృహంలో మహిళామణులు తప్పనిసరిగా ఆచరించాలి. పసుపు, కుంకుమ, పూలు, సుగంధ ద్రవ్యాలు, ఆవు నెయ్యిలో మంగళగౌరీదేవి ఉంటుంది కాబట్టి ఈ ద్రవ్యాలతో మంగళగౌరీదేవిని ఆరాధన చేసినట్లయితే గౌరీదేవి యొక్క అనుగ్రహం ద్వారా దీర్ఘ సుమంగళీతత్వంతో విరాజిల్లటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. మంగళగౌరీ వ్రతం సందర్భంగా గృహంలో మహిళామణులు ఎవరైనా సరే పసుపు రాసినటువంటి దారానికి పువ్వులు, దవనము కట్టి తోరాలలాగా ఏర్పాటు చేసుకోవాలి. ఆ తోరాలను గౌరీదేవి పూజలో ఉంచాలి. పూజ మొత్తం పూర్తి కాగానే ఒక తోరాన్ని గౌరీదేవికి సమర్పించి ఇంకొక తోరాన్ని ముత్తైదువ యొక్క కుడి చేతికి ధారణ చేసి ఆ తర్వాత మరొక తోరాన్ని ఏ స్త్రీ అయితే వ్రతం ఆచరిస్తోందో ఆ స్త్రీ తన కుడి చేతికి ధారణ చేయాలి. ఆ విధంగా తోరాన్ని కుడి చేతికి ధారణ చేస్తున్న తరుణంలో అత్రి మహర్షి భార్య అనసూయాదేవి సతీ సావిత్రికి చెప్పినటువంటి శ్లోకాన్ని చదువుకోవాలి. ఆ శ్లోకం చదువుకొని తోరాన్ని ధారణ చేసినట్లయితే అత్యుత్తమ స్థాయిలో అష్టైశ్వర్యాలతో విరాజిల్లటానికి,
భర్తకు ఉన్నటువంటి అపమృత్యు దోషాల నివారింపజేసుకోవటానికి దీర్ఘ సుమంగళీ తత్వంతో విరాజలటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. తోరాన్ని కుడి చేతికి ధారణ చేస్తున్న తరుణంలో మంగళే మంగళాధారే మాంగళ్యే మంగళప్రదే మంగళార్థం మంగళేసి మాంగళ్యం దేహిమే సదా. ఈ శ్లోకం చదువుకుంటూ తోరాన్ని కుడి చేతికి ధారణ చేయాలి. అలా చేసినట్లయితే మంగళగౌరీదేవి యొక్క అనుగ్రహం ద్వారా దీర్ఘ సుమంగళీతత్వంతో విరాజిల్లవచ్చు. ఆ విధంగా మంగళగౌరీ పూజలో తోరాన్ని ధారణ చేసిన తర్వాత వెలుగుతున్నటువంటి దీపాల నుంచి ఒక అట్లకాడ తీసుకొని ఆ అట్లకాడ మీదకి కాటుక తీసి ఆ కాటుకను ధారణ చేయాలి. అలా చేసినట్లయితే గౌరీదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అదేవిధంగా ఈరోజు ఆలోల చతుర్థి సందర్భంగా గృహంలో మహిళామణులు ఎవరైనా సరే విష్ణుమూర్తికి సంబంధించినటువంటి కీర్తనలు పాడటం ద్వారా విష్ణువుని ధ్యానం చేయటం ద్వారా కూడా లక్ష్మీనారాయణులు ఇద్దరి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అలాగే ఈరోజు నాగ చతుర్థి సందర్భంగా పుట్టలో పాలు పోసి చిమ్మిలి నివేదన చేయాలి. గృహంలో సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటానికి సువాసన కలిగిన పుష్పాలతో పూజ చేసి పాలు పండ్లు సమర్పించినట్లయితే అన్ని రకాలైన నాగదోషాలు కాలసర్పదోషాలు నివారించబడతాయి. అలాగే ఈరోజు నాగ చతుర్థి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి విగ్రహానికి పాలతో అభిషేకం చేసినట్లయితే అన్ని రకాలైన దోషాలను తొలగింపజేసుకుని కుజదోషాన్ని తొలగింపజేసుకుని చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన నాగపంచమి సందర్భంగా ఫణిగౌరీ వ్రతాన్ని ఎటువంటి విధి విధానాలతో ఆచరించాలో దాని ద్వారా ఎటువంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ఈరోజు శ్రావణ శుద్ధ చతుర్థి అవుతోంది. మంగళవారం అయింది. ఇది శ్రావణ మంగళవారం మొట్టమొదటిది అవుతోంది. అమ్మవారిని గౌరీదేవిగా తీసుకుని భూమికి కావలసినటువంటి వర్షాన్ని ఇవ్వగలిగిన అధిపత్నిగా ఆవిడ్ని ఆరాధిస్తూ, అమ్మ మాకు చక్కనైనటువంటి వర్షాలని కురిపించు, అంతేకాకుండా భార్యాభర్తల మధ్య చక్కని అన్యోన్య విధానాన్ని ఏర్పాటు చేయవలసిందని ప్రార్థిస్తే ఆ తల్లి తప్పక అనుగ్రహించి తీరుతుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈరోజు శ్రావణ మంగళ గౌరీ వ్రతం, స్త్రీలందరూ కూడాను చక్కగా ఆచరించేటువంటి ఈ వ్రతం సర్వ సౌభాగ్యాల్ని, ఐదవతనాన్ని ప్రసాదింపచేసే అద్భుతవంతమైనటువంటి వ్రతం. కొత్తగా వివాహం అయినటువంటి ఆ యొక్క వధువు తమ పుట్టింట ఈ వ్రతాన్ని 5 సంవత్సరాల పాటు ఆచరించే సంప్రదాయం ఉంది. ఈ నోము ప్రతి ఒక్కరూ కూడాను ఆచరించే విధి విధానంలో వివాహం కావలసినటువంటి కన్యలు కూడా త్వరగా గౌరీదేవి యొక్క అనుగ్రహ కటాక్షవీక్షణాలకు పాత్రులై వివాహ యోగ్యతను సంప్రాప్తింపచేసుకోవడానికి కన్యలు కూడాను వ్రతాన్ని ఆచరించేటువంటి ప్రభావం మనకు గృహాల్లో కనిపిస్తుంది. చక్కగా గోరింటాకు పెట్టుకొని పండినటువంటి ఆ ఎర్రటి మందారతత్వంలో విరాజిల్లేటువంటి చక్కటి చేతులతో గౌరీదేవికి నమస్కృతాంజలి ఘటిస్తూ పరమ పవిత్రవంతమైనటువంటి ఆ తల్లిని పసుపు ముద్దతో అలంకరించి ఆ కలశ స్థాపన చేసి ఆ కలశం పైన కొబ్బరికాయ ఉంచి కలశంలో పంచ పల్లవాలను చక్కగా భక్తిపూర్వకంగా అమర్చి ఆ యొక్క కలశాన్నే గౌరీదేవి ఆకృతిలో అమ్మవారుగా అలంకరణ చేసేటువంటి సాంప్రదాయ లక్షణం ప్రతి గృహంలోనూ కూడా కనిపిస్తుంది. మంగళ గౌరీదేవి అంటే మంగళకరములైనటువంటి ప్రభావాల్ని ప్రసాదించే అమృతవల్లి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకేం గౌరీం నారాయణీ నమోస్తుతే అంటూ ధ్యానం చేస్తాం. దేవతలకు రాక్షసులకు అమృతభాండం కోసం సముద్రాన్ని మదిస్తూ ఉన్నటువంటి సందర్భంలో
అద్భుతవంతమైనటువంటి విశేషవంతమైనటువంటి వస్తువులన్నీ బయటికి వచ్చిన తరుణంలో అందరూ ఆనందిస్తున్న తరుణం. ఆ సమయంలోనే అలాహలం విజృంభిస్తే దేవతలు, రాక్షసులు, బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి అందరూ కూడాను తమకు చేతకాక పారిపోతున్న తరుణంలో గౌరీదేవి తన మంగళసూత్రాలపై నమ్మకం ఉంచి శివుని వంక ఓరగంట చూసి అలాహలాన్ని మింగమని కోరినప్పుడు ఆ స్వామి లోక కళ్యాణం కోసం ఆ యొక్క విషాన్ని నేరేడు పండులా చేసి తన కంఠంలో దాచుకున్నాడు, నీలకంఠుడయ్యాడు. ఇక్కడ మంగళగౌరీ చేసినటువంటి అద్భుతవంతమైనటువంటి ఈ ప్రభావం కేవలం తన మంగళ సూత్రం పైన ఉన్న నమ్మిక అని. అందుచేతనే కొత్తగా వివాహమైనటువంటి ప్రతి ఒక్క యువతి కూడాను మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించి సౌభాగ్యతత్వంలో విరాజిల్లుతుంది. మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించినప్పుడు ఈ యొక్క శ్రావణ మాసరీత్యా సంభవించేటువంటి రుగ్మతల నుంచి బయల్పడేందుకు వీలుగా ఆవు నెయ్యి, సత్తుపిండి, బెల్లం కలిపి చక్కగా తయారు చేసినటువంటి ఆ యొక్క దీపపు కుందుల ఆకృతిలో ఆవు నెయ్యి వేసి ఒత్తి వేసి వెలిగించి అమ్మవారికి అలా హారతులు ఇచ్చిన పిదప నోము నోచినటువంటి ఆ స్త్రీ దాన్ని స్వీకరిస్తుంది. ఇలా స్వీకరించడం చేత ఈ శ్రావణ మాసంలో చిరుజోళ్ళులు కురిసి ఆ యొక్క రుగ్మతల రీత్యా వచ్చేటువంటి అనారోగ్య ప్రభావాన్ని నుంచి రక్షింపచేయటానికి ఆరోగ్యప్రదమైనటువంటి చర్యగా కూడా మనం గ్రహించాలి. శనగలు నానబెట్టినవి చక్కగా పేరెంటాళ్లను పిలిచి అందరికీ పంచిపెట్టేటువంటి సాంప్రదాయం వెనకాల ఈ శనగల్ని స్వీకరించినట్లయితే జీర్ణకోశ సంబంధమైన రుగ్మతల నుంచి బయల్పడటానికి ఆస్కారం ఉంటుంది. కొత్తగా శ్రావణ మాసం అనగానే బంగారపు నగలు చేయించుకునేటువంటి సాంప్రదాయం స్త్రీలకు ఎక్కువగా ఉంటుంది. ఆ కొత్తగా వేసుకున్నటువంటి నగలతో పాటుగా చక్కటి పట్టు వస్త్రధారణ ఆ యొక్క గౌరీదేవి వ్రతాన్ని ఆచరించినందుకు సూత్రప్రాతిపదికగా కట్టుకున్నటువంటి తోరణం, చేతికి కంకణంలా ధరించి ఆ స్త్రీ సాంప్రదాయ రీత్యా ఇంటింటికి వెళ్ళి పేరెంటంలో పాల్గొని అక్కడ ఆశీస్సులు పొంది వస్తూ ఉన్న తరుణం లక్ష్మీదేవి యొక్క ఆగమనానికి నిదర్శనం. ఆ సమయంలోనే వేద పండితులు కూడాను వేదాధ్యయనం చేస్తూ కనిపిస్తారు. చిరుజల్లులు ఉన్నట్టుండి అలా పడి ఆగిపోతూ ఉంటాయి ఈ మాసంలో. ఆ తల్లి లక్ష్మీదేవి, ఒక పక్క గౌరీదేవి దివ్యవంతమైన అనుగ్రహ కటాక్ష వీక్షణాల్ని ప్రసరింపచేసే ఈ సుదినం సర్వమంగళి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలకు నిదర్శనం. అందుచేత ప్రతి ఒక్కరూ కూడాను శ్రావణ మంగళవారం గౌరీదేవిని ఆరాధన చేసి తరించాలి గృహంలో. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేస్తున్నట్లయితే గౌరీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాన్ని సాధించడానికి త్వరగా వివాహం కావలసినటువంటి కన్యలు రుక్మిణీ కళ్యాణం అనేటువంటి గ్రంథాన్ని ఈ శ్రావణ మాసంలో గనక పఠనం చేస్తే నిన్ను నమ్మిన వారికెన్నడూ నాశము లేదు కదమ్మ ఈశ్వరి అన్న చందంగా ఆ గౌరీదేవియే అనుగ్రహతత్వంలో చక్కటి వివాహకారకత్వానికి సంబంధించినటువంటి విశేషాంశాన్ని ప్రసరింపజేస్తుంది అని నమ్మిక. నీటిలో పసుపు వేసుకొని వివాహం కావలసిన కన్యలు ఈ మాసమంతా కూడా స్నానం ఆచరించినట్లయితే తప్పనిసరిగా వివాహ ప్రాప్తి సిద్ధిస్తుందని కూడా మనకు శాస్త్రవచనం. సర్వేజన సుఖ.